హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే పార్లమెంట్లో ఏదో స్పీచ్ ఇచ్చారంట, ఏదో వివాదం జరుగుతుంది. అసలు ఏంటో చూద్దాం. అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం, రికార్డు నుంచి తొలగింపంట. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బీజేపీ వాళ్ళు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తారంట. అసలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారు? ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లోకి వచ్చేటప్పుడు ఎంతో అంటే ఎంతో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి ఆయన గురించి. అసలు ఏంటో చూద్దాం. ఎంఏ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం తర్వాత చివరిలో చేసిన నినాదాలపై అధికారులు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతను ప్రమాణ స్వీకారం చేశారంటే, అసదుద్దీన్ అని నేను శాసనం ద్వారా ఎన్నికైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఇలా ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఇదంతా ఇంత కీలకమైన మాట అన్నారంట. ఈ నినాదాలు కాస్త లోక్సభలో తీవ్ర గందరగోళానికి తెరలేపాయి. దీంతో స్పందించిన ప్రొటెన్ స్పీకర్ ఆ నినాదాలను రికార్డ్ నుంచి తొలగించనున్నారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ట్విట్టర్లో స్పందించారు. ఇతనే ఏదో రికార్డులను తీశారంట. 18 లోక్సభ కొలువుదిరింది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సోమవారం మొదలైన ఎంపీల ప్రమాణ స్వీకారాలు మంగళవారం కూడా జరిగాయి. యాక్చువల్గా నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యే ప్రమాణ స్వీకారాలు, బట్ ఈ రోజు కూడా కొన్ని ప్రమాణ స్వీకారాలు జరిగాయి. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వరుసగా కేంద్ర మంత్రులే ఎంపీలు ప్రమాణం చేశారంట. సో నిన్న నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారంట. తర్వాత రాష్ట్రాల వారికి ఇంగ్లీష్ అక్షరాల క్రమంలో వరుసగా ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఆల్ఫాబెటిక్ ABCDEF ఈ సిరీస్లో మొత్తం అందరే ప్రమాణ స్వీకారం చేశారంట. గత 2 రోజులు తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రమాణం ప్రస్తుతం లోక్సభలో తీవ్ర సంచలనం రేపింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా అంశం అయిందంట. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇతేహదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రమాణ స్వీకారం చేశారంట. 5వ సారి ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ 18 లోక్సభ అడుగు పెట్టిన ఉర్దూ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చివరిలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీన్ అంటూ నినాదాలు చేస్తూ ముగించారంట అసదుద్దీన్ ఓవైసీ. ఇవన్నీ జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీన అని చెప్పి ఆయన ముగించారంట. 19 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 17 లోక్సభ ప్రమాణ స్వీకారం చేసిన అసద్ చివరిలో జై భీమ్, అల్లాహు అక్బర్, జై హింద్ అంటూ ముగించారు. ఇదిగోండి, ఇదే స్వాన్ ఇన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ ఫర్ ద 5th టైమ్. ఇన్షాల్లా ఐ విల్ కంటిన్యూ టు రైజ్ ఇష్యూస్ ఆఫ్ ఇండియా మార్జినలైజ్డ్ విత్ సిన్సియారిటీ. ఇదండి చూడండి, నిన్న ప్రమాణ స్వీకారం చేశారంట. సో అందులో భాగంగా యాక్చువల్గా వీళ్ళందరూ భారత్ మాతాకి జయ్, భారత్ మాతాకి జయ్ అంటారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. నహ్మదు వ నుస్సల్లి అలా రసూలుల్ కరీమ్, అమ్మా బాద్, ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. میں اسد الدین اویسی جسے لوک سبھا کا رکن منتخب کیا گیا ہے اللہ کے نام سے حلف اٹھاتا ہوں کہ میں بھارت کے آئین پر جو قانون کے موجب طے پایا ہے اعتقاد رکھوں گا، اس کا وفادار رہوں گا. میں بھارت کے اقتدار اعلیٰ اور سالمیت کو برقرار رکھوں گا اور جس عہدے کو میں سنبھالنے والا ہوں اس کے فرائض اور وفاداری سے انجام دوں گا. جے بھیم، جے میم، جے تلنگانہ، జై ఫలస్తీన్, తక్బీర్, అల్లాహు అక్బర్. ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇందులో చెప్పిన వాటిలో కొన్ని రికార్డు నుంచి తొలగించారంట. శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. సో ఇప్పుడు ఈయన జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీన్ అన్నారంట. సో ఇప్పుడు ద్వారం లేపుతున్నట. అయితే లోక్సభ ప్రమాణ స్వీకారం సందర్భంగా జై పాలస్తీన్ అంటూ అసదుద్దీన్ ఓవైసీ నినాదాలు చేయడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర వ్యక్తం చేశారు. ఆయన జై పాలస్తీన్ నువ్వు ఎందుకన్నావు అక్బరుద్దీన్ ఓవైసీ నాకు అర్థం కాదు. నువ్వు ఇండియాలో ఉంటున్నావు, ఈ దేశంలో ఉంటూ నువ్వు జై భారత్ అనాలి కానీ జై పాలస్తీన్ అన్నవి నాకు అర్థం కాదు. దీనిపై ప్రొటెన్ స్పీకర్గా ఉన్న భర్తుహరి మహతాబ్ కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎంపీలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ప్రొటెన్ స్పీకర్ భర్తుహరి మహతాబ్ ఆ నినాదాల రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. సో కింద ఉన్న అభ్యర్థులు అందరూ ఆయనకి రికార్డులో సబ్మిట్ చేశారంటే ఈయన జై పాలస్తీన్, జై భారత్ ఇది ఇలాంటివి అంటుంటే జై భారత్ అనుకోండి ఇలా అంటున్నాడు, వెంటనే రికార్డు నుంచి ఆన్ స్పాట్ తొలగించడం అని చెప్పారంట. సో తీశారంట. అయితే అంతకు ముందు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పేరు పిలవగానే సభలో చాలా మంది సభ్యులు జై శ్రీరామ్, జై భీమ్, మహా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ అని పేరు పిలవగానే ఆ సభలో ఉన్న కొంతమంది ఎంపీలు జై శ్రీరామ్, నెక్స్ట్ భారత్ మాతాకి జై, జై భీమ్ అంటూ నినాదాలు చేశారంట. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదిక అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాను భారతదేశంలో అడుగుపెట్టాన
అడుగు ఏంటి అట్టడుగు వర్గాల సమస్యను చిత్తశుద్ధాలు లేవనెత్తుస్తూనే ఉంటానని పేర్కొన్నారంట. మొత్తానికి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తుంటాడు, ఇరుక్కుంటాడు, రచ్చకుంటే ప్రసంగాలు చేస్తారు, అనవసరంగా దొబ్బులు తింటాడు. ఒక కాంట్రవర్సీ సెన్సేషన్ న్యూస్గా అసదుద్దీన్ ఓవైసీ నిలుస్తాడు అటు రాష్ట్రంలోను దేశంలోను. ఇప్పుడు ఈ క్రమంలో ప్రమాణ స్వీకారం చేసే సమయాన్ని ఇలా చేయడం పట్ల అక్కడున్న కొంతమంది నిరసన వ్యక్తం చేశారంట అసెంబ్లీలో పార్లమెంట్లో. సో ఆయన ఏదైతే కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారో అన్ని తొలగించండి అని. సో మొత్తానికి తొలగించేశారంట. శుభ్రంగా ఎన్నుకున్నారు హ్యాపీగా, మంచిగుండకి ఎందుకే నాకు అర్థం కాదు. చదువుకున్నాడు అలానే ఉన్నాడు, చదువుకోలేనాడు కూడా అలానే ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యమైన దేశం, మీరు ప్రజాసేవకులుగా ఉండండి. ఈ దేశంలో మీకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం బద్ధంగా వెళ్ళండి, చేయండి. ఎందుకు నినాదాలు బీజేపీ వాళ్ళైనా సరే, ఎంఐఎం వాళ్ళు సరే, ఎవరైనా సరే, మీకే చెప్తున్నాను. మరో వీడియో తగలుద్దాం, అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.